చిత్తూరు జిల్లా చంద్రగిరి పట్టణంలో నిర్వహించిన దేవి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆదేశాల మేరకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. సీఎస్ శ్రీనివాసులు మరియు పోలీస్ సిబ్బందికి చంద్రగిరి సర్పంచ్ రూపా రామ్మూర్తికి పంచాయతీ ఓ గిరిధర్ రెడ్డి మరియు ఇతర సిబ్బందికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. మూలస్థాన ఎల్ఎం ఆలయ చైర్మన్ వంటి శివశంకర్ రెడ్డి అనంతరం సీఎస్ శ్రీనివాసులు మాట్లాడుతూ చంద్రగిరి పరిధిలో నిర్వహించిన మూలస్థానం ఎల్లమ్మ మిట్ట గంగమ్మ మంగాపురంలోని కనకదుర్గమ్మ ఆలయాల ధర్మకర్తల సహకారంతో ఉన్న సిబ్బందితో ఏ ఒక్క అవాంఛనీయ ఘటనకు తావు లేకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తామని తెలిపారు. మిట్టగంగమ్మ తిరునాళ మరియు మందాపురం శ్రీవారి బ్రహ్మోత్సవాలు అన్నింటినీ గత 9 రోజులుగా ఇన్న ఫోర్స్తో చక్రవర్తిగా ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా బందోబస్తు నిర్వహించి ప్రజలకు ఎలాంటి సమస్యలు లేకుండా ఈ బందోబస్తు కార్యక్రమం నిర్వహించడం అనేది ఈ దీనికి కమిటీ దేవస్థానం కమిటీ కూడా మాకు సహకరించింది. అదేవిధంగా పత్రికల వాళ్ళు కానీ పబ్లిక్ కానీ ఇలాంటి సమస్యలు లేకుండా అందరూ మాకు సహకరించడం వల్ల కానీ ఈ బందోబస్తును సక్రమంగా నిర్వహించాము. చంద్రగిరి శాసనసభ్యులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు మా మీద ఎంతో నమ్మకంతో మా అమ్మవారి మీద భక్తితో మాకు ఈ పదవులు ఇచ్చి మాకు నవరాత్రులు బ్రహ్మాండంగా జరిగా చేయాలనేసి ఆదేశాలు జారీ చేశారు. ఆయన మాటను ఎక్కడా వమ్ముకోకుండా అన్ని ఏర్పాట్లు ఘనంగా పూర్తి చేశాము. గ్రామంలో కూడా బాగా జరిగినాయి, నవరాత్రులు బాగా జరుగుతున్నాయనేసి అందరి మన్ననలు పొందుతున్నాము. అదేవిధంగా ఆయన చెప్పిన రీతిలో అధికారులు కానీ పోలీసుల యంత్రాంగం కానీ ప్రతి ఒక్కరూ కూడా ఉత్సవాల్లో అందరూ పాల్గొని అన్ని ఏర్పాట్లు జయప్రదం చేశారు.